ॐ ऐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ै नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं

నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మత జగన్మాత శ్రీ శ్రీలలితపరాభారిక మాతృదేవి యొక్క అద్భుతములైన మంత్రబద్ధములైన మంత్రపోతములైన నామ స్తోత్ర శ్లోకాలలో ఇవాళ సప్తమ శతక మంత్రాలను జపం చేద్దాం ఓం ఐ హ్రీం శ్రీ దీర్ఘాక్ష్యై నమ ॐ ऐं ह्रीं श्रीं दरहासोज्ज्वलन्मुख्यै नमः ॐ ऐं ह्रीं श्रीं गुरुमूर्त्यै नमः ॐ ऐं ह्रीं श्रीं गुणनिधये नमः ॐ ऐं ह्रीं श्रीं गोमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं गुहजन्मभुवे नमः ॐ ऐं ह्रीं श्रीं देवेश्व नमः ॐ ऐं ह्रीं श्रीं दण्डनीतिस्थायै नमः ॐ ऐं ह्रीं श्रीं दहराकाशरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं ప్రతిపన్ ముఖ్య తిథి మండల పూజిత నమః ఆరు వందల ఒకటి నుంచి ఆరు వందల పది వరకు ప్రథమ దశకం పూర్తయింది ఇందులో ధరాందోళత దీర్ఘాక్షి మంత్రజపం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆందోళన లేకుండా మనసు ప్రశాంతత పొందుతుంది దరహాసుముఖి మంత్రజాపం వల్ల ప్రశాంతమైన మనసుతో మృదు మధుర మందహాసంతో ప్రవర్తించగలుగుతాం గురుమూర్తి అయిన మహా గురుమూర్తి మంత్రస్వరూపం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సంకల్పాలు మనకు కలుగుతాయి గౌరవనీయమైనటువంటి ప్రవర్తన పొందుతాము గుణనిధ నమః సద్గుణ ప్రాప్తి కలుగుతుంది గోమాత్ర అయిన మహా గోమాత యొక్క అనుగ్రహం లభిస్తుంది భువే నమః షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కుమారస్వామి యొక్క అనుగ్రహం దేవేశ్యైన నమః సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దండనీతి స్థాయి అయిన మహా సక్రమమైన నీతి మార్గంలో ప్రవర్తించడానికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దహరాకాశ రూపిణి నమః మన శరీరంలో ఉన్నటువంటి శూన్యస్థానం అమ్మవారి యొక్క విశేషమైన రూపంతో నిండిపోయి ఉంటుంది ఆ విధంగా ధారాకాశం మన హృదయ స్థితిలో హృదయాకాశం అంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో పవిత్రం అవుతుంది ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ఈ మంత్రం వల్ల పాడ్యమినాటి చంద్రుడు ఏ విధంగా ప్రకాశమానంగా స్వల్పమైన ప్రకాశమైన అద్భుతంగా ఉంటుంది అలాంటి విశేషమైనటువంటి వ్యక్తా వ్యక్త కాంతి లభిస్తుంది కళాత్మ ఇప్పుడు అక్కడ ఆరు వందల పదకొండు నుంచి మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం కళాత్మిగా యై నమ ఐం హ్రీం శ్రీం कडानाथायै नमः ॐ ऐं ह्रीं श्रीं काव्यालापविनोदिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सचामररमावाणी सचामरमावाणीसव्यदक्षिणसेवितायै नमः ॐ ऐं ह्रीं श्रीं आदिशक्त्यै नमः ॐ ऐं ह्रीं श्रीं अमेयायै नमः ॐ ऐं ह्रीं श्रीं आत्मने नमः ॐ ऐं ह्रीं श्रीं परमायै नमः ॐ ऐं ह्रीं श्रीं पावनाकृतये नमः ॐ ऐं ह्रीं श्रीं अनेककोटिब्रह्माण्डजनन्यै नमः ఆరు వందల పదకొండు నుంచి ఆరు వందల ఇరవై వరకు ద్వితీయ దశకం పూర్తయింది కళాత్మిక మంత్రజపం వల్ల లలిత కళల యొక్క ప్రాప్తి కలుగుతుంది కళానాథ మంత్రజపం వల్ల కడానాథుడైన చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కావ్యాలాప వినోదిని మంత్రజపం వల్ల కావ్యకథ రసానంద అనుభూతి కలుగుతుంది సత్యామర రమావాణి సవ్యదక్షిణ సేవిత మంత్రజాపం వల్ల వాగ్దేవి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లక్ష్మీ సరస్వతి కటాక్షం లభిస్తుంది ఆదిశక్తి అయిన మహా పరాశక్తి స్వరూపిణి మూలాధార శక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమేయ సాటి లేని విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఆత్మనే జీవాత్మ ఈ మంత్రజపం వల్ల వికాసం పొంది పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుంది పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతుంది పరమ ఉత్కృష్టమైన స్థితి లభిస్తుంది ఉన్నత స్థితి పావనాకృతి పవిత్రత కలుగుతుంది అనేక కోటి బ్రహ్మాండ జాన్ని సమస్త బ్రహ్మాండములకు జగన్మాత అయినటువంటి తల్లి అయినటువంటి యొక్క పవిత్రమైన

త్రయదశీశ్వర్య నమ ఐం హ్రీం శ్రీం త్రియక్షరి అయి నమ ఆరు వందల ఇరవై ఒకటి నుంచి ఆరు వందల ముప్పై వరకు తృతీయ దశకం ఇందులో దివ్య విగ్రహ మంత్రజాపం వల్ల అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం లభిస్తుంది క్లింకార్యై క్లింకారీ మంత్రజాపం వల్ల క్లీమ్ అనేటటువంటి జ్ఞానశక్తి లభిస్తుంది కేవల మంత్రజపం వల్ల కైవల్య ప్రాప్తి కలుగుతుంది గుహ్య మంత్రజపం వల్ల పరమ గుహ్యమైన శ్రీ విద్యోపాసన పుణ్యం లభిస్తుంది కైవల్య పదాయిని మోక్ష సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుంది త్రిపుర త్రికూట మంత్రం ఉంది కదా పంచదశాక్షరి ఆ మంత్ర విశేష ఫలం లభిస్తు లభిస్తుంది త్రిజగద్వంద ముల్లోకములు అమ్మవారికి నమస్కరించే విశేషమైన తత్వం లభిస్తుంది త్రిమూర్తి అయి సృష్టిస్థితులయకారిణి యొక్క అనుగ్రహం లభిస్తుంది త్రయదశ్వరి అయి సమస్త దేవతల యొక్క ఆధిని ఆధిపత్యం అమ్మవారికి ఉన్నది కనుక ఈ మంత్రం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది త్రిక్షరి లలిత త్రియక్షరి ఐం హ్రీం శ్రీం త్రియక్షరీ వాగ్బీజం శక్తిబీజం సంపద్బీజం అనుగ్రహత్రయం లభిస్తుంది ఇప్పుడు ఆరు వందల ముప్పై ఒకటి నుంచి ఓం ఐం హ్రీం శ్రీం దివ్య గంధాఢ్యాయ నమ ఐం హ్రీం శ్రీం సిందూరతిలకాంచితాయ నమ ఓం ऐं ह्रीं श्रीं उमाये नमः ओम ऐं ह्रीं श्रीं शैलेन्द्र तनयाये नमः ॐ ऐं ह्रीं श्रीं गौरये नमः ओम ऐं ह्रीं श्रीं गंधर्व सेविताये नमः ओम ऐं ह्रीं श्रीं విశ్వగర్భాయ నమ ఐం హ్రీం శ్రీం స్వర్ణగర్భాయ నమ ఐం హ్రీం శ్రీం అవరదాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీ వాగధీశ్వరియ నమ దశకం పూర్తయింది ఇందులో దివ్యగ్రంథాక్ష మంత్రజపం వల్ల దివ్యమైన పరిమళభరితమైన దివ్యానుగ్రహం లభిస్తుంది సింధూర తిలకాంచుత అమ్మవారి యొక్క కస్తూరి తిలక ధ్యానం వల్ల సౌభాగ్యం లభిస్తుంది ఉమా ఉమాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ప్రశాంతత దివ్యమైన ప్రశాంతత లభిస్తుంది శైలేంద్ర తనయ హేమవంతుని యొక్క గాంభీర్యం అలాంటి విశేషమైన గాంభీర్య స్థితి లభిస్తుంది గౌరీ ఈ మంత్ర వల్ల అమ్మవారి యొక్క అద్భుతమైన తేజస్సు మనకు అనుగ్రహం కలిగిస్తుంది గంధర్వ సేవిత గంధర్వ గానం ఎంత అద్భుతంగా ఉంటుందో అటువంటి ఆనందానుభూతి లభిస్తుంది విశ్వగర్భ విశ్వమంతా నిండి ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశేషమైన తేజస్సు దర్శించగలం స్వర్ణగర్భ ఈ మంత్రజపం వల్ల హిరణ్మయ సంపద లభిస్తుంది అవరద విశేషమైనటువంటి అపరాశక్తి యొక్క నిరాకార స్వరూపుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వాగధీశ్వరి జ్ఞాన సరస్వతి మాత యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఆరు వందల నలభై ఒకటి నుంచి ఆరు వందల యాభై వరకు ఓం ఐం హ్రీం శ్రీం ध्यानगम्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं अपरिच्छेद्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं ज्ञानदायै नमः ॐ ऐं ह्रीं श्रीं ज्ञानविग्रहायै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्ववेदान्तसंवेद्यायै नमः ॐ ऐं ह्रीं श्रीं सत्यानन्दस्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं लोपामुद्रार्चितायै नमः ॐ ऐं ह्रीं श्रीं लीलाक्लुप्तब्रह्माण्डमण्डलायै नमः ॐ ऐं ह्रीं श्रीं अदृश्यायै नमः ॐ ఐ హ్రీం శ్రీం దృశ్యరహిత య నమ ఈ మంత్రాలలో ధ్యానగమ్య మంత్రజపం వల్ల అద్భుతమైన జ్యోతి ధ్యాన సిద్ధి కలుగుతుంది అపరిచ్ఛేద్య మంత్రజపం వల్ల సమస్తములైన ఆటంకములు తొలగిపోతాయి జ్ఞానద మంత్రజాపం వల్ల విశేషమైనటువంటి విజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది జ్ఞాన విగ్రహ మంత్రజపం వల్ల ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది సర్వ వేదాంత సంవేద్య మంతపం వల్ల ఉపనిషత్ అధ్యయన ఫలితం లభిస్తుంది సత్యానంద స్వరూపిణి మంత్రజాపం వల్ల శాశ్వతమైన ఆత్మానంద అనుభూతి లభిస్తుంది లోపాముద్రార్చిత మంతజాపం వల్ల లోపాముద్ర సహిత అగస్య భగవానుల వారి అనుగ్రహం లభిస్తుంది లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అమ్మవారి యొక్క విశేషమైనటువంటి లీలా విలాసాల దర్శన ప్రాప్తి కలుగుతుంది ఆ నిరాకార స్వరూపిణి యొక్క విశేషమైన అనుగ్రహం లభిస్తుంది దృశ్యరహిత తన నశ్యం అనేటటువంటి విశేషమైన అనుభూతి పొందగలం ఆరు వందల యాభై ఒకటి నుంచి పది మంత్రాలు ఓం ఐం హ్రీం श्रीं विज्ञात्र्यै नमः ॐ ऐं ह्रीं श्रीं वेद्यवर्जितायै नमः ॐ ऐं ह्रीं श्रीं योगिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं योगदायै नमः ॐ ऐं ह्रीं श्रीं योग्यायै नमः ॐ ऐं क्रीम श्री योगानंदा यही नमः ओम ऐं फ्रीम श्रीम युगंधरा यही नमः ओम ऐं फ्रीम श्रीम इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिण्य यही नमः ओम ऐं फ्रीम श्रीम सर्वाधारा यही नमः ओम आईम శ్రీ సుప్రతిష్టాయ నమ ఆరు వందల యాభై ఒకటి నుంచి ఆరు వందల అరవై వరకు ఉన్న ఈ మంత్రజాపం చాలా విశేషమైనది అద్భుతమైన యోగసిద్ధిని వసుంజాది వాగ్దేవతలు ఈ మంత్రదశకంలో అనుగ్రహించారు విజ్ఞాత్రి మంత్రజాపం వల్ల యోగశక్తికి సంబంధించిన విశేషమైన విజ్ఞాన విజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది వేద్యవర్జిత ఎతో వాచోని వర్తంతే మనసు అప్రాప్య మనసా సహ ఏ అమ్మవారి యొక్క దర్శనానికి మాటలు చాలవో సంకల్పాలు చాలవో అటువంటి అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం లభిస్తుంది యోగిని విశేషమైనటువంటి యోగాభ్యాసానికి ఆసక్తి కలుగుతుంది ఈ మంత్రం వల్ల యోగద యోగాభ్యాస శక్తి లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో యోగ్య తత్ఫలితంగా యోగాభ్యాసానికి తగినటువంటి యోగ్యత యోగాభ్యాస ప్రాప్తికి తగిన యోగ్యత కలుగుతుంది యోగానంద యోగాభ్యాసం వల్ల కలిగే విశేషమైన ఆనందానుభూతి కలుగుతుంది యుగం సమస్త యుగములను అమ్మవారు ధరించి ఉన్నారు కనుక అటువంటి కాలశక్తి స్వరూపిణి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది ఇంకా ఆరు వందల యాభై ఎనిమిదో మంత్రం చాలా చాలా విశేషమైనది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తిత్రయ అనుగ్రహం లభిస్తుంది స మంచి సంకల్పాలు కలుగుతాయి మంచి జ్ఞానం కలుగుతుంది మంచి ఆచరణ కలుగుతుంది త్రికరణ శుద్ధి కలుగుతుంది సర్వాధార సమస్తమునకు అమ్మవారు ఆధారమై ఉన్నారు కనుక ముఖ్యంగా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రము యొక్క చక్రములకు ఆధారమైనటువంటి కుండలిని శక్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది సుప్రతిష్ట మన హృదయాల్లో అమ్మవారు సుప్రతి స్థిరంగా ప్రతిష్ఠితబడి ఉంటారు ఈ జపం వల్ల ఇంకా ఆరు వందల అరవై ఒకటి నుంచి ఓం ఐం హ్రీం శ్రీం सदसद्रूपधारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं अष्टमूर्त्यै नमः ॐ ऐं ह्रीं श्रीं अजाजैत्र्यै नमः ॐ ऐं ह्रीं श्रीं लोकयात्राविधायिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं एकाकिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं भूमरूपाय नमः ओम ऐं ह्रीं श्रीं निर्द्वैताय नमः ओम ऐं ह्रीं श्रीं द्वैतवर्जिताय नमः ओम ऐं ह्रीं श्रीं अन्नदाय नमः ओम ऐं ह्रीं श्रीं वसुधाय नमः ఈ మంత్రదశకంలో సదసద్రూపధారిణి మంత్రజాపం వల్ల ఉభయ ఉభయశక్తి స్వరూపం సద్రూపం అసద్రూపం ఆ రూపద్వయ దర్శన ప్రాప్తి కలుగుతుంది అష్టమూర్తి మంత్రజాపం వల్ల అమోర్ యొక్క అష్టస్వరూపాల యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది అజాజైత్రి మంత్రజపం వల్ల జన్మరాహిత్యమైనటువంటి విశేషమైన మణిద్వీప ప్రాప్తి కలుగుతుంది లోకయాత్రావిధాయిని మంత్రదాపం వల్ల ఈ లోకంలో జీవించడానికి తగినటువంటి సామర్థ్యం యోగ్యత లభిస్తాయి ఏకాకిని మంత్రదాపం వల్ల ఏకైక శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క మూలాధార శక్తి స్వరూప మూలాధార శక్తి స్వరూప ప్రాప్తి అటువంటి విశేషమైన మూలాధార చక్ర సందర్శన ప్రాప్తి కలుగుతుంది భౌమరూప అన్నిటికీ ఆధారమైనటువంటి పృథ్వీ శక్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది నిర్ద్వైత జీవాత్మ పర జీవాత్మ పరమాత్మ అనేటటువంటి రెండు రెండిట్లో ఉన్న భేదం తొలగి అద్వైత శుద్ధి కలుగుతుంది ద్వైతవర్జిత ద్వైధీభావం తొలగిపోయి ఏకాగ్రత లభిస్తుంది అన్నద శరీరమాద్యం ఖరు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించాలంటే శరీరం అనే సాధనం ఉండాలి కనుక ఆ శరీరాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి శక్తినిచ్చే అన్నప్రాప్తి కలుగుతుంది వసుధ సమస్త సంపదలను ధరించే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది आरवन्दर डैटु मन्त्रालय ॐ ऐं ह्रीं श्रीं वृद्धयै नमः ॐ ऐं ह्रीं श्रीं ब्रह्मात्मैक्यस्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं बृहत्यै नमः ॐ ऐं ह्रीं श्रीं ब्राह्मण्यै नमः ॐ ऐं ह्रीं श्री ब्राम्ह जय नमः ओम ऐम ह्रीं श्री ब्रम्हानंदायै नमः ओम ऐम ह्रीं श्री बलिप्रियायै नमः ओम ऐम ह्रीं श्री भाषारूपा रूपायै नमः ओम ऐम श्री बृहत्सेनायै नमः ओम ऐम హ్రీం శ్రీం భావా భావ వివర్జిత నమః నమ ఆరు వందల డెబ్భై ఒకటి నుంచి ఆరు వందల ఎనభై వరకు ఉన్నటువంటి మంత్రదశకంలో వృద్ధా మంత్రజపం వల్ల జీవితంలో ఆధ్యాత్మికమైన అభివృద్ధి లభిస్తుంది బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఈ మంత్రజపం వల్ల సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమ్మవారికి అమ్మవారిని దర్శిస్తూ అద్భుతమైనటువంటి ఐక్యానుభూతి ధ్యానం వల్ల కలిగే ఐక్యానుభూతి కలుగుతుంది బృహతి అత్యంతమైన కీర్తి లభిస్తుంది బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది బ్రాహ్మీ వాగ్దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మానంద అద్భుతమైనటువంటి ఆత్మానందం జ్ఞానానందం లభిస్తుంది బలిప్రియ దుష్టశక్తులు తొలగి మనకు దైవీ శక్తి కలిగించే అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది భాషారూప మనం మనసులోని భావాలను సక్రమంగా వ్యక్తం చేయగలిగే లభి గొప్ప అద్భుతమైన శక్తి భాషారూప అనే మంత్రజపం వల్ల కలుగు కలుగుతుంది అంటే భాషా నైపుణ్యం కలుగుతుంది అది విశేషం బృహత్సేన అమ్మవారి యొక్క విశేషమైన శక్తి స్వరూపాలన్నీ ఒకచోట ఉన్నటువంటి ఈ మంత్రజపం వల్ల సమస్త దైవీ శక్తుల యొక్క అనుగ్రహం లభిస్తుంది భావాభావ వివర్జిత మంత్రజపం వల్ల కనిపించే రూపం కనిపించని రూపం కనిపించే ప్రకృతి కనిపించని నిరాకృతి రెండింటి యొక్క విశేషతత్వం లభిస్తుంది ఇప్పుడు ఆరు వందల ఎనభై ఒకటి నుంచి మంత్రాలు ఓం ఐ హ్రీం శ్రీం సుఖారాధ్యాయ నమ ఓ హ్రీం శ్రీం నమః నమ ఐ హ్రీం శ్రీం शोभनासुलभागत्यै नमः ॐ ऐं ह्रीं श्रीं राजराजेश्वर्यै नमः ॐ ऐं ह्रीं श्रीं राज्यदायिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं राज्यवल्लभायै नमः ॐ ऐं ह्रीं श्रीं राजत्कृपायै नमः ఓం హ్రీం శ్రీం నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీ నమః నమ ఐ హ్రీం శ్రీం కోషనాథాయ నమ ఈ మంత్రదశకంలో ఉన్నటువంటి మంత్రాలు మొదటిది సుఖారాక్ష మూలాధార చక్రంలో ఉన్నటువంటి విశేషమైన కుండలిని శక్తిని సాధనతో క్రమక్రమంగా సోపాన క్రమంలో చక్రాలను వికసింపజేస్తూ చాలా సులభంగా సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం పొందేటటువంటి అనుగ్రహం లభిస్తుంది సులభంగా అమ్మవారి దర్శనం కలుగుతుంది శుభకరీ మంత్రజాపం వల్ల అశుభాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి శోభనాసురభాగతి మంత్రజాపం వల్ల అందమైనటువంటి మణిద్వీప దర్శన ప్రాప్తి కలుగుతుంది రాజరాజేశ్వరి నటరాజస్వామి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది రాజ్యదాయిని అద్భుతమైనటువంటి రక్షణ శక్తి కలుగుతుంది అంతేకాకుండా పుణ్యలోక ప్రాప్తి రాజ్యదాయిని పుణ్యలోక ప్రా పుణ్యలోకాన్ని గ్రహిస్తారు కనుక అమ్మవారు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఈ మంత్రజాపం వల్ల రాజ్యవల్లభ మంత్రజాపం వల్ల సమస్త లోకములకు అధినేత్రి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది రాజత్కృప అమ్మవారు కరుణాసాగరి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క కటాక్ష ప్రసారం మనకు లభిస్తుంది రాజపీఠ నివేశిత నిజాశ్రిత ఈ మంత్రజాపం వల్ల అద్భుతమైనటువంటి ఆ మణిపీఠంలో మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారి పాదపద్మాలు ఉండేటటువంటి ఆ శ్రేష్టమైన మణిపీఠంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని దర్శించగలిగే అనుభూతి కలుగుతుంది రాజ్యలక్ష్మి రాజ్యానికి అధినేత్రి అమ్మవారు కనుక మోక్షమనే రాజ్యానికి అధినేత్రి అమ్మవారు అటువంటి అద్భుతమైన కైవల్య ప్రాప్తి కలుగుతుంది మంత్రదాపం వల్ల కోశనాథ పంచకోశములు మనం ప్ర ఆవరించి ఉంటాయి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఈ పంచకోశాల యొక్క పవిత్రత లభిస్తుంది కోశనాథ మంత్రజాపం వల్ల అనంతరం ఆరు వందల తొంభై ఒకటి నుంచి ఏడు వందల వరకు ఉన్న మంత్రాలు ఓం ఐ హ్రీం శ్రీం నమః నమ ఐ హ్రీం శ్రీం ఓం నమ హ్రీం శ్రీం सच्चे संध्या यही नमः ओम आईम फ्रीम श्रीम सागरमेघरा यही नमः ओम आईम फ्रीम श्रीम दीक्षिता यही नमः ओम आईम फ्रीम श्रीम दैत्यचमन यही नमः ओम आईम फ्रीम श्रीम सर्वलोकवशंकरी नमः ఓం హ్రీం శ్రీం ఓం నమ హ్రీం శ్రీం నమః నమ ఐ హ్రీం శ్రీం సచ్చిదానందరూపిణ్యై నమ ఆరు వందల తొంభై ఒకటి నుంచి ఏడు వందల వరకు ఉన్న విశేషమైన మంత్రదశకంలో చతురంగబలేశ్వరి మంత్రజపం వల్ల అమ్మవారు రథ గజ అశ్వ దళాలతో రాక్షస సైన్యాన్ని నశింపజేసినటువంటి దివ్యానుగ్రహం వల్ల మనలోని దుష్టశక్తులు సంహరించబడతాయి కామక్రోధ లోపమోహ మదమాత్ర్యాది దుర్గుణాలన్నీ కూడా క్రమక్రమంగా నశిస్తాయి సామ్రాజ్యదాయుని అద్భుతమైన మణిద్వీప ప్రాప్తి అనేటటువంటి మోక్ష సామ్రాజ్య దర్శనం కలుగుతుంది సత్యసంధ మతజాపం వల్ల అమ్మవారి యొక్క దివ్యమైన సత్య ప్రతిజ్ఞ విశేషపుణ్యం లభిస్తుంది అంటే ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా శ్రీచక్రార్చన లేదా శ్రీ విద్యోపాసన లేదా శ్రీవి శ్రీదేవి పాద పద్మార్చన చేస్తుంటారు సహస్రనామ జపం చేస్తుంటారు అలాంటి వాళ్ళకి మనోవాంఛాపర సిద్ధి కలిగిస్తాను అని అమ్మవారు ప్రతిజ్ఞ చేశారు అటువంటి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది సాగర మేఖలా చతుస్సాగర పర్యంత జీవజాలం అంతా కూడా క్షేమంగా ఉంటుంది ఈ మంత్రజాపం వల్ల తర్వాత దీక్షిత అమ్మవారు దీక్షాబద్ధ్రురాలు తనను ఆశ్రయించినటువంటి జీవకోటిని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అటువంటి దీక్ష అమ్మవారిలో ఉన్నది ఈ మంత్రజపం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనం ఒక విశేషమైన దీక్షను పొందగలిగే శక్తి లభిస్తుంది దైత్యశమని దైత్యశమని మనల్ని బాధించేటువంటి దుష్టశక్తులు ఎక్కడ ఉన్నా కూడా వాటి అన్నిటి యొక్క ఉపసంహారం జరుగుతుంది ఈ మంత్ర జపం వల్ల ఆ దుష్ట శక్తులు మనల్ని ఏ మనకు ఎటువంటి బాధ కలిగించవు సర్వలోక జనని సర్వలోక వశంకరి సర్వలోక వశంకరి చతుర్దశ పోవనాల్లోనూ ఉన్నటువంటి అమోయొక్క దివ్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది సర్వార్ధదాత్రి సర్వార్థదాత్రి అనేటటువంటి సమస్తములైన మనోవంశలను ధర్మబద్ధములైనటువంటి కోరికలను అనుగ్రహించేటటువంటి అమ్మవారు గాయత్రి మంత్ర స్వరూపంలో ఉన్నారు కనుక అటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైన దివ్యానుగ్రహంతో మనం ధర్మబద్ధములైనటువంటి కోరికలను సిద్ధింపజేసుకుంటాం సావిత్రి సవిత అంటే సూర్యభగవానుడి సృష్టి సృష్టి కారకుడు ఆ సవిత్రుదేవుడి యొక్క దివ్యానుగ్రహం పొందే విశేషమైన మంత్రం ఇది ఈ సావిత్రి మంత్ర జపం వల్ల ఆరోగ్యం భాస్కరాది చే అన్నట్టుగా మానసిక శారీరక స్వాస్థ్యం లభిస్తుంది సచిదా సచ్చిదానంద రూపిణి చివరి మంత్రం ఇది శతకంలో చివరి మంత్రం రూపిణి శాశ్వతమైన ఏమిటి జ్ఞానానంద ప్రాప్తి కలుగుతుంది అశాశ్వతమైన ఏమిటో తెలుసుకుని శాశ్వతమైన ఆనందం ఏమిటో అది అమ్మవారి అనుగ్రహంతో పొందగలిగే శక్తి లభిస్తుంది ఈ మంత్రజాపం వల్ల ఈ విధంగా మనం ఇవాటి కార్యక్రమంలో సప్తమ శతక మంత్రాలను జపించాం అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందుదాం మనమందరం అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది జగత్ప్రసిద్ధమైన సూక్తి ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించడం వల్లనే మనం నిరాటంకంగా సప్తశతక మంత్రాలను కూడా పూర్తి చేసాం అనంతర కార్యక్రమంలో అష్టమ శతకంలో ప్రవేశిద్దాం పునర్మిలామ ఆగామి కార్యక్రమే सर्वे शाम जगरमातु देविया न प्राप्त नष्ट ओम नमो देविये ई महादेविये ई शिवाये ई सततम नमः नमः प्रकृतिये ई नियता प्राणता समदाम या देवी सर्वभूते शक्ति शक्तिरूपे संस्थिता नमस्तस्ये ई नमस्तस्ये, नमस्तस्ये नमो नमः या देवी सर्वभूतेषु आत्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతిశాంతిశాంతి అశాశ్వతమైనటువంటి ఈ లోకం నుంచి శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కరిగించమని ఈ మొదటి ఉపష ఉపనిషత్ మంత్రంలో చెప్పారు అసతః మా సద్గమయ హే జగన్మాత మా నన్ను అసతహ అశాశ్వతమైన ఈ లోకం నుంచి కూడా సతహ శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి గమయ తీసుకువెళ్ళు అటువంటి విశేషమైన ప్రాప్తిని పొందించు తమసో మా జ్యోతిర్గమయ మా నన్ను తమసహా అజ్ఞానం నుంచి అజ్ఞానమనే అంధకారం నుంచి జ్యోతిహి జ్ఞానమనే వెలుగులోనికి గమయ పొందించము తీసుకువెళ్ళము మృత్యోర్మా అమృతం గమయ మృత్యోహో మా అమృతం గమయ మా నన్ను మృత్యోహో మరణము స్వభావము కలిగినటువంటి ఈ మానవత్వము నుండి అమృతం అకార మృత్యుదోషాలు అపమృత్యుదోషాలు లేనటువంటి విశేషమైన అమృతత్వానికి తీసుకువెళ్ళు అమృత్వాన్ని పొందించు జగన్మాత ఓం శాంతి 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 మొదటిది ఆధ్యాత్మిక శాంతి మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు ఇవి ఈ చతుర్దశ వస్తువులు కూడా పరమశాంతితో ఉండాలి తర్వాత రెండవ శాంతి ఆది భౌతికం పంచభూతాలకు అధిదేవతలైనటువంటి దేవతల అనుగ్రహం కలగాలి పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసంధాలు ఆవరించి ఉంటుంటే మనని అలాగే మన మనస్సు యొక్క విశేషం సంకల్ప వికల్పాలు బుద్ధి యొక్క శక్తి నిర్ణయాత్మకం చిత్తం యొక్క చాంచల్యం చిత్తం చిత్తం యొక్క ప్రవృత్తి అలా అహంకారానికి ఉన్నటువంటి దురభిమానం ఇలాంటి వాటి వల్ల మనకు ఎటువంటి స్థితి కలగకుండా శాంతి కలగాలని రెండవ ఆదిభౌతిక శాంతి యొక్క విశేషం ఇంకా మూడవది ఆది దైవిక శాంతి జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు మనోబుద్ధి చిత్తాహంకారాలకు అహిదేవతలైనటువంటి దిక్పాలకులు సమస్త దేవతలు అందరి యొక్క అనుగ్రహంతో మనం ఐరారోగ్య భౌగభాగ్యాలతో విలసిల్లాలి ఎటువంటి ఉపద్రవం మనం బాధించకూడదు అనే విశేషమైన భావం తృతీయ శాంతి మంత్రంలో ఉంది ఈ విధంగా కూడా మనం అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో శాంతి మంత్రం కూడా పూర్తి చేసుకున్నాం పునర్మిలామ ఆగామి కార్యక్రమే స్వస్తి శుభం పోదు